స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక పక్క ఎలక్షన్ కమిషన్కి అలాగే ప్రభుత్వానికి ఒక మధ్య ఒక టఫ్ పోటీ అయితే నడుస్తుంది. నువ్వా నేనా అంటూ ఎన్నికల్లో జరగాల్సిన టఫ్ పోటీ ఎన్నికల ముందు ఎలక్షన్ కమిషన్కి ప్రభుత్వానికి జరగడం అనేది రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటుంది. అది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో చూస్తున్నాము అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఒక కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు. మరోపక్క ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలను అడ్డుకుంటాం, ఎన్నికలు పెట్టడం ఇప్పుడు సరికాదు అనేది చాలా బలంగా చెప్తోంది వైసీపీ. కనీసం వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల అధికారులతో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడానికి కూడా ప్రభుత్వం సహకరించిన పరిస్థితి ఎలక్షన్ కమిషన్కి. ఈ నేపథ్యంలోనే వెనక్కి తగ్గేది లేదు అన్నట్టుగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు, కోర్టుని దృష్టికి తీసుకెళ్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే దృఢ నిశ్చయంతో అదే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకున్నా సరే ఎన్నికలు అనేది ఇక్కడ జరగడానికి వీలు లేదు అనేది. ఎందుకంటే ఒక పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెబుతున్న మాట ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎటువంటి లూప్ హోల్స్ ఉన్నాయో, ఎటువంటి వెసులుబాటు ఉందో అన్నింటినీ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ మరోపక్క ప్రభుత్వం కూడా అసలు ఎన్నికలు జరగడానికి ఉన్న అవకాశాల మీద కానీ లేదంటే కరోనా ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అనే దాని మీద కానీ ఇవన్నీ ఫోకస్ చేసి తాను కూడా సిద్ధమవుతుంది కోర్టులో వాదించడానికి, తన తరపు వాదనలు వినిపించడానికి అనేది. అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఫైనల్ డెసిషన్ ప్రభుత్వానిదే ఎన్నికలు నిర్వహించాలా లేదా అనేది. కానీ కొంతమంది చెబుతున్నమాట ఫైనల్ డెసిషన్ అంటే ఎన్నికలు వద్దు అని చెప్పడం కాదు, ఎన్నికలకి సహకరించాలి, ప్రభుత్వం వాదనలు వినడం అన్నా ప్రభుత్వం సహకరించడం అంటే ఖచ్చితంగా ఎన్నికలు పెట్టడానికి సహకరించాలి, అంతే తప్ప అనుమతి తీసుకోవడం అంటే మేము ఎన్నికలు నిర్వహించడానికి కుదరదు, మేము సిద్ధంగా లేవు అంటే ఎన్నికలు ఆపడం కుదరదు అని చెబుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, ప్రభుత్వం విషయంలో మాత్రం ఫైనల్ డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారిది అనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తుందన్నమాట. మరి అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా, ఈ విషయం ఎక్కడి వరకు వెళుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.